అదే ఫోటోస్ తీసేసుకుంటే మీరు ఫోటోగ్రాఫర్స్ పని అయిపోతారు. రెంట్ తీసుకున్నారు, అది హాఫ్ కన్స్ట్రక్షన్ హౌస్ మాదిరి ఉంది. అది కన్స్ట్రక్షన్ తీసుకుని వాడే తొందరగా ఈ అక్యూజ్డ్ ఇద్దరు సంపంగి శ్రీనివాసరావు ఏరియాలో ఉంటాడు, తర్వాత ఇంకొకడు రాజు, ఇతను మధురవాడ ఏరియా భగవాన్ ఈ యొక్క బెట్టింగ్ పాల్పడుతున్నట్లు ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్ దొరకడం వల్ల వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ మనము ఇది తయారు చేస్తారు, ఇది ఎక్కడ దొరకదు రెడీమేడ్ గా మనకు రెండు క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంది, ఒకటి వచ్చేసి ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, తర్వాత ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, రెండు క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంది. ఈ పర్టికులర్ లొకాలిటీ ఎక్కడైతే ఉందో ఎంబీపీ సెక్టర్ 6 బాంబే కాలనీలో బెట్టింగ్ జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన టాస్క్ ఫోర్స్, తర్వాత ఏసీపీ కింద, తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ ఎంబీపీ అందరూ కలిసి కూడా, మల్లికార్జున్ అందరూ కలిసి కూడా ఈ యొక్క వాంబే కాలనీలో ఈ యొక్క హౌస్ ప్లాట్ నెంబర్ సోన్స్ హౌస్లో మీకు డీటెయిల్స్ ఇచ్చాను, అక్కడ రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తే ఈ యొక్క ఎక్విప్మెంట్ దొరికింది. ఈ ఎక్విప్మెంట్తో పాటు ఒక 10 రిలయన్స్ సెల్ ఫోన్స్, ఒక గేట్వే ల్యాప్టాప్, ఒక సోనీ ఎల్సీడీ టీవీ, సెట్టాప్ బాక్సు, సెల్ ఫోన్స్, 1 లక్ష రూపాయలు క్యాష్ దొరికింది. వీళ్ళందరూ కూడా నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆన్లైన్లో బెట్టింగ్ జరుగుతూ ఉంది, దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఇమీడియట్గా కంప్యూటర్లో తీయడం జరిగింది. సో నిన్న ఈ సిక్స్త్ మార్చ్ ఈ టైంకి ఆల్మోస్ట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు మనకు 100%గా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దట్ ఈస్ డీలింగ్ విత్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. సో దీన్ని బట్టి వీళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకోవడం జరిగింది. తీసుకొని వీళ్ళపై బెట్టింగ్ కేసు, ఏపీ గేమింగ్ యాక్ట్ కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ కస్టడీకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది.